ముందుగాల తలకాయ వార్తలు చూసి అటెండ్ గా వార్తలలోకి పోదాం. మల్లవెట్టి రూ పురుగుల బువ్వ, పిల్లలు దొక్కుతాండ్రు దావకాన్ల తువ్వ. సీరియల్ కట్టిన దివ్యాంగులు కావాలంటే ఆ పుక్కట్లనే టికెట్లు. నిలవర్పూర్ రగులుతోంది, ఆదివో జర్రంతల బయట పడ్డది. పచ్చని పొలాలల్లా కలెక్టర్ పబ్లిక్ అంటూ రూగి సార్ సూపరు. బయటకు వచ్చిన ఆర్జీవి అసలు భయపడదంట ఈ జీవి. ఆఫీసర్లను తిట్టద్దంటన్న మల్లయ్య మామ. మా మల్లయ్య మామను పిలుద్దాం ఇక. మామ, ఓ మామ, ఇవాళ ఏం వార్త పట్టుకొస్తాను? హలో కిరణ్, కోచింగ్ లేదు గీసింగ్ లేదు, అన్ని చదువుకొని చక్కగా ఇంటికి రాని. తమ్ముని కూడా చెప్పు అన్ని చదువుకొని రమ్మను. మామా ఎవల్నే అన్ని చదువుకొని రమ్మనంటాను? వచ్చింది ఇగ్రంగల్లా ఇస్తారికట్ట. ఏంది పోని నీకు నాతోని తిట్లబడని పొద్దు పోదానే అన్ని ఇచ్చులు కట్టగాలి అన్ని చెప్పాలా నీకు? నేను ఎవరికి ఫోన్ చేస్తానా, ఏం తింటానా, ఎటు పోతానా అని ఏమైనా న్యాయం పడే పడతావు? మనము తర్వాత తిట్టుకుందాం గాని ఫోన్ ఎవరికి చేసినావు చెప్పు ముందుగాల. అరే మందికి నేను ఎందుకు చెప్తానే? నా కొడుకు చేసిన చదువు లేదు కోచింగ్ లేదు చక్కగా ఇంటికి రమ్మని చెప్పిన. అయ్యో, వాళ్ళు చదువుకునేది మామూలు చదువులానే మామ. ఒకళ్ళు కలెక్టర్ కోచింగ్, ఇంకోళ్ళు ఇంజనీరింగ్ కోర్సు. ఇన్నేళ్ళు అప్పు సప్పు చేసి కట్టబడి చదివిచ్చి నడుమ ఇట్లా బంధు పెట్టి రమ్మంటాను ఎందుకు? ఏమైంది నడుమంత్రాన వాళ్ళ జీవితం ఆగం చేస్తుంది? అరే వాళ్ళ జీవితాలు ఆగం చేస్తుంది కాదే పోరి, మందితో మాటల పడుడు ఎందుకని చక్కగా చదువు పక్కకు పెట్టి రమ్మంటానా? వాళ్ళ కోచింగ్ పెట్టే రూపాయలు పెట్టే వాళ్ళకేం పాల వ్యాపారం పెట్టిస్తాకేం పూల వ్యాపారం పెట్టిస్తారు మంచిగా. ఏంది మామా చదువుకునే కాడ వాళ్ళ దోస్తులు తిట్టిండ్రా? ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎన్నో మాట్లాడుకుంటారు గదానికి గంత సీరియస్ గా తీసుకుంటావా ఏంది? నాకు మెదడు నీ లెక్క మోకాళ్ళ లేదు, తలకాయలనే ఉన్నది. సోపతి గాలు తిట్టుకుంటేనే చదువు బంద్ పెట్టి ఇంటికి రమ్మంటానా? నీకు మెదడు ఉంటే చదువు ఎందుకు బంద్ చేపిస్తావు? వాళ్ళు పరీక్షలు రాసి కలెక్టర్ వాళ్ళు ఇంజనీర్లు వాళ్ళు అవుతారు కరెక్టే, కానీ అయ్యే లాభం చెప్పు. ఈ రాజకీయ నాయకులు ఏమో తప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఆ తప్పు నిర్ణయం తీసుకొని ఆ పనిని సక్సెస్ చేసుకురమ్మని ఇళ్ళని జనాలలో వదులుతారు. జనాలు ఏమో ఇళ్ళని ఉరికిస్తారు లేకపోతే రూమ్లో బంధిస్తారు. ఈ జనాలదైనా ఏ పద్ధతి అన్నట్టు చెప్పు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్న రాజకీయ నాయకులు వాళ్ళ ఇంట్లో ముందరికి వస్తేనేమో వంగి వంగి దండాలు పెడతారు, ఆఫీసర్లనేమో గెదుముతారు. ఎచ్చేటప్పుడే చెప్పు, లగుషేర్లలో మొన్న కలెక్టర్ని గెదవలేదా నీకు తెలియదా? అవు మామా, నువ్వన్నది కూడా నిజమే. లగసర్ల ఘటన మార్వక ముందే గా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ దగ్గర ఇథనాయిల్ ఫ్యాక్టరీ కట్టద్దని మహిళా ఆర్డీఓను 6 గంటలు రోడ్డు మీదనే నిర్బంధించారట కదా. అధికార పార్టీ వాళ్ళు ఏమో తప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ప్రతిపక్ష బోళ్ళ కాదు నచ్చక ప్రజలను రెచ్చగొడతారు. ఈ ప్రజలేమో వాళ్ళని వీళ్ళని వదిలిపెట్టి అధికారులు ఎంబడి పడతారు. ఇద్దరి మధ్యలో అధికారులు అరిగిపోవాలి. అయినా ఈ రాజకీయ నాయకులది నాలుక తాటిమట్ట. నిన్నగా సిరిసిల్ల కాడ కేటీఆర్ సిరిసిల్ల కలెక్టర్ ను సన్నాశానికి టవాచే మైకుల ముందరికి వచ్చి అసలు ఆయన కలెక్టర్ అనుకున్నాడా లేకపోతే కారు పార్టీ కార్యకర్త అనుకున్నాడా కలెక్టర్ ను సన్నాశాన్ని తిట్టినందుకు? అవును, ఎవరికి కోపం వచ్చినా ఆఫీసర్లను తిట్టుడు, ఆఫీసర్ల మీద దాడులు చేసుడు అలవాటు అయిపోయింది. ఓ బుజ్జి, తిట్టుడు దాడులు చేసుడు ఒక్కటే కాదే అసలు కథ చెప్పు తిను. ప్రాజెక్టులు కట్టే కాడ ఎవరు చెప్పినట్టు తినాలే, ఇంజనీర్లు చెప్పినట్టు తినాలనా వద్దా? కానీ అధికార పార్టీలు మీరు చెప్పింది కాదు మేము చెప్పినట్టు చేయాలనే ప్రాజెక్టులు కట్టే వరకల్లా అవి కుంగబట్టే కూలబట్టే అంతెందుకు? రాష్ట్ర ఖజానాల నుంచి చిల్లి గవ్వ తీయాలన్నా కూడా ఆఫీసర్లది ఏముంటలేదు. చెప్పే తప్పుడు పద్ధతులనే పైసలు వాడతారు. సారు ఇది పద్ధతి కాదు సార్ అని అంటే, నేను మంత్రిని, నేను ఈ మంత్రిని ఆ మంత్రిని నేను చెప్పినట్టే నువ్వు పైసలు రిలీజ్ చేయాలనే వరకల్లా వీళ్ళు అధికారంలో పోయి ఇంకోళ్ళు రాగానే ఈ తప్పుడు పద్ధతులను మీరు పైసలు ఎట్లా రిలీజ్ చేసినని ఆఫీసర్లను జైలుకి తోలుతాను. కష్టపడి చదువుకొని ప్రజలకు సేవ చేద్దామని వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితే ప్రజలకు సేవ ఎక్కడ చేయనిస్తాను? వీళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాలకు ఆఫీసర్లు బలైతారు. అందుకే ఆ చదువద్దు ఆ ఆఫీసర్ కొలవద్దని అన్ని చదువుకొని రమ్మన్న చక్కగా. నీ బాధ నాకు అర్థమైంది కాని మామా, వాళ్ళ జీవితాలు ఆగం చెయ్యకు. ఆగం ఎందుకు అవుతారు? శరీర రాజకీయ పార్టీలో చేరుతారు, ఏనాడుకున్నా మంత్రులు అవుతారు. ఇక మంత్రులు రాగానే ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయని చూసుకొని శరీరం 500 ఎకరాలు కబ్జా చేసిన అనుకో, ఇక వాళ్ళ మనవలు ముని మనవలు ముందు తరాలు 100 ఏళ్ళ దాకా తిన్న తరగని సంపాదన సంపాదిస్తారు. గంత ఈజీగా మంత్రులు ఎందుకు అవుతారు చెప్పు? ఒకవేళ అయినా కూడా గట్ల కబ్జాలు చేస్తే జనాలు ఎందుకు కూకుంటారు? ఎందుకంటారు?
కబ్జాలు చేసిన వాళ్ళని జనాలు ఏమన్నా అంటారా? ఇంకా ఇంత ఎక్కువ కబ్జా చేస్తే అంత పెద్ద లీడర్ ని చేసి చూస్తారు. అంతెందుకు పూలు పాలని మంత్రులను చేయలేదా? కారుకు ఈఎంఐ పైసలు కట్టాలని ముఖ్యమంత్రులను చేయలేదా? గూడలకు సున్నాలు వేసుకునే గుంపు మేస్త్రులను పెద్ద సీట్ల కూర్చుండబెట్టలేదా? ఐదో తరగతి కూడా చక్కగా చదివిన వాళ్ళని మంత్రులు చేస్తే కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు వాళ్ళు చెప్పిన కాడ వీళ్ళు ఏడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలి. అందుకే ఆఫీసర్ నౌకరాదు. కరెక్టే మామా, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అధికారులను నోటికొచ్చినట్లు తిడతాండ్రు. ఇక పొరపాట్లు రాజకీయ నాయకులు చేస్తే ఆఫీసర్లను ఇరికిస్తాండ్రు. ఈ పద్ధతి ఇట్నే కొనసాగితే మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పే. ఐఏఎస్ ఐపీఎస్ సార్లు జరా మీరు గట్టి నిర్ణయం తీసుకుంటేనే రాజకీయ నాయకుల నోటికి తాళం పడుతుంది, ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుంది. జర చూసుకోండి మరి. ఓసారి చూస్తారు, రెండు సార్లు చూస్తారులా. మరి గీతగానమా, మొన్న ఓ బుజ్జి పానం పోయినా కూడా సర్కారు మొద్దు నిద్ర ఎందుకు వదులుతలేదు కావచ్చు. గీ బడి పిల్లలకు బువ్వ పెట్టే పరిస్థితి లేదా తెలంగాణ సర్కార్కు? పిల్లలను బడికి దోలాలంటే భయం అవుతుంది పోండ్రి. చదువు అట్టెన్ కసీర్ ముచ్చట కానీ ముందుగాల పానాలతో ఉంటే చాలు అని భయపడకుండా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకో ఇయాల కూడా గదే కథ. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన 11 నెలలకే గాడి తప్పిందని అడ్మినిస్ట్రేషన్ ఆగమై రాష్ట్రంలో ప్రజలకు దినదినం గోసెక్కువైతుందని బయట జనం మాట్లాడుకుంటున్న మాట. ఇంట్లో గెలిచి రచ్చగెలవాలంటారు పెద్దలు. రేవంత్ రెడ్డి సొంత ఇలాకలనే బుక్కెడు బువ్వకు నోసుకొని పిల్లలున్నారంటే ప్రజా పాలన కాస్త బాధల పాలన అయిపోయిందని ఇగుసగుస. ఈ మక్తల్ మాగనూరు బల్లే విద్యార్థులు దినాం ఫుడ్ పాయిజన్ వల్ల దావకాన్ల శరీకాయ ఇబ్బందులు పడతాంటే రేవంత్ రెడ్డికి ఏ మాత్రం సోయత్తలేదు. ఇగో మల్ల నిన్న 40 మంది దాకా ఫుడ్ పాయిజన్ అయి దావకాన్ల శరీకాయిన్లు. సీరియస్గా ఉన్న ఇంకొంతమంది పిల్లలను మహబూబ్ నగర్ జిల్లా దవాఖానకు తరలిస్తాడట. పిల్లలు ఎంత బాధపడుతున్నారో చూడుండ్రి. ఇగో వాళ్ళ అమ్మ ఎట్లా ఏడ్చుకుంటా బిడ్డతో ఫోన్ మాట్లాడుతుందో. హలో అమ్మ, బాగుడదామా ప్రాణము? ఓయమ్మా, పిల్లలు ఎట్లా ఏడుతాండో చూడుండ్రి. అబ్బా ఎందుకమ్మా గిట్లా పురుగులు అన్నం పెడతాండని బల్లె బువ్వండి టామని అడిగితే ఆరు సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్ ఏమన్నా కడగండి కడగండి అంటాడు. ఆరు సార్లు కడిగినాం మేము బియ్యం. బియ్యం ప్రాబ్లం ఏం లేదు, బియ్యం పురుగులు. బియ్యాన్ని చూస్తే మాత్రం సన్న బియ్యం ఉన్నాయి, మంచి బియ్యంలో కనబడుతుంది. నీళ్ళలో అయితే మాత్రం మొత్తం ముద్దైపోతున్నాయి. ఆ బియ్యం రేషన్ బియ్యాన్ని పట్టించి తెత్తురా, లేకపోతే ఫ్యాక్టరీలో పట్టిన బియ్యాన్ని నూకలట నూకలను పిండి అవుతున్నాయి. ఆ నూకలు ఆ పిండిని తయారు చేసి మళ్ళీ కెమికల్ కలిపి వీటిని మళ్ళీ ఈ యొక్క హాస్టల్లో ఈ స్కూల్లో పంపించినట్టు. అగో గదన్నట్టు ముచ్చట, ఎన్నిసార్లు చెప్పినా గవ్వే పురుగుల బియ్యం పంపిస్తాలట. ఎలుకలైతే ఈ బియ్యంలోనే సంసారం చేస్తానైపో. ఇగో ఇటు చూడుండ్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఏం మాట్లాడతాండో. ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. అది కూడా నేను చూడలేదు. వామిటింగ్ సెన్సేషన్స్ ప్రకారంగా ఒకరికి రావడం వల్ల ఇగో 10 మంది 10 మందికి ఆ సెన్సేషన్ ద్వారా అందరికి కూడా వామిటింగ్ జనరల్ మనం కూడా పెద్దవాళ్ళం వెహికల్ ఇక్కడ పోతా ఉంటాం, ఒకరికి వామిటింగ్ వచ్చేది మిగతా వాళ్ళు కూడా ఆ సెన్సేషన్ ఉంటుంది. అగో విన్నారు కదా, బయట తినుబండారాలు తినడం వల్ల అయిందట. ఒకళ్ళు వామిటింగ్ చేసుకుంటాంటే అట్లా ఇంకొకరు కావచ్చని సారు దగ్గరుండి చూసినట్టే పిల్లలను ఎంక్వైరీ చేసి అడిగి తెలుసుకున్నట్టే పెద్ద డాక్టర్ లెక్కనే రిపోర్ట్ ఇస్తాడు. మరి గట్లయితే ఆ దుకాణంలో తిన్న అందరికి కావాలి కదా సారు. ఒకళ్ళు వామిటింగ్ చేసుకుంటే ఇంకొకరికి ఫుడ్ పాయిజన్ అవుతుందా? ఇగో గీ మాటే గీ బుజ్జిని అడిగితే అబద్ధం ఆడినా అతకాలే కదా సారు. ఇక సిత్యం రామ్మోహన్ అన్న పిల్లల దగ్గరికి పోయి పరామర్శించిండు. నిన్ననేవో బుజ్జి కాలం కూడా చేసే, పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా? అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని కోర్టు మొట్టికాయలేసినా కూడా పాలనలు మాత్రం మార్పత్తలేదు. రేవంత్ రెడ్డి ఏమో గాలి మోటార్లలో ఢిల్లీ చక్కర్లు కొట్టవచ్చే, లగుషర్ల రైతులతోని తిట్లు, బడి పిల్లల శాపనార్థాలు, రేవంత్ రెడ్డి సొంతూరులో సాయిరెడ్డి ఆత్మహత్య, ఇట్లా ఆయన చుట్టూ సమస్యలున్నా ఆ సమస్యలను తీర్చలేనోడు ఇక రాష్ట్రాన్ని ఏముద్ధరిస్తాడు? మాటలేమో కోటలు దాటే, చేతలేమో గడప దాటకపాయని గరమైతాండ్రు పబ్లిక్. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలల్లా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటి కరెక్ట్ గా అమలైతుందని అందరం అనుకున్నాం కదా.
అయితే గది కూడా కరెక్ట్గా అమలైతలేదని ఇవాళ కొంతమంది ఎరైటీ నిరసన తెలిపిర్రులా. అవు మరి మాట ఇచ్చినప్పుడు మొత్తం నెరవేర్చాలి కానీ గిట్లా సగం సగం చేస్తే ఊకుంటారా? అగో గందుకనే గిల్లు ఎరైటీ నిరసన తెలిపిర్రు. ఏం చేసి రోజు ఊడుర్రో పారి? చీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా, సింగులన్న చూడకుండా నన్న చూడవా, ఓ పిలగరే వంతు అనుకుంటే గిట్లా వెరైటీ నిరసన తెలిపిరు దివ్యాంగుల సంఘం వాళ్ళు. ఇది వరంగల్ జిల్లా వర్ధనపేట కాడ జరిగింది. ఈ ఉచిత బస్సు ఏమంట పెట్టిరో గాని ఆటో డ్రైవర్లకు గోసే, ఆడోళ్ళకు గోసే, కండక్టర్లకు గోసే, మొగోళ్ళకు గోసే. ఇన్నొద్దులు బస్సుల శిగలు పట్టుకుని కొట్టుకునుడు, ఎలిగడ్డలు పొట్టు తీసుడు, మొగోళ్ళు ఆడోళ్ళ అవతారం ఎత్తి తిరుగుడు, కండక్టర్ సీట్ తో సహా సీట్లన్నీ ఆడోళ్ళు ఆక్రమించుకున్నాడు చూసినాం గాని ఇప్పుడు గీ ముచ్చట చూడురి. చెప్పే అన్న, వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవటం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో రెండు అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రొటెక్షన్ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట ముఖ్యమంత్రి గారు కన్విప్పు కలగాలి, వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైంది అనేది రాష్ట ముఖ్యమంత్రి గారు కన్విప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. అగో ఇన్నారు కదా, 30 లక్షల మంది దివ్యాంగులు బస్సు ఎక్కాలంటేనే భయపడుతున్నారంట. గంత మంచిగుంది మరి బస్సులాల సౌకర్యం, గంత రెస్పెక్ట్ ఇస్తున్నారన్నట్టు దివ్యాంగులకు. మనం బస్సు ఎక్కుతుంటే ఈ సీటు దివ్యాంగులకని రాసి ఉంటది కదా, ఇన్నొద్దులు ఒక్కటే ఉండే, ఇప్పుడు అవి 3 కావాలని కోరుతున్నాడు అన్న. ఇంకా చెప్పే అన్న, మీరు 6 గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులను ఏర్పాటు చేయండి కానీ మేము అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాశ్రం మేనిఫెస్టోలో పేర్కొంది కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోనే ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి. అగో ఇన్నారు కదా, అవసరమైతే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాడు. ఇంకా వీళ్ళకు కూడా ఆడోళ్ళకి ఇచ్చినట్టే ఫ్రీ బస్సు పెట్టాలంట. సందు లేకుండా మహిళలే కూసున్న సరికి ఇలా చాలా ఇబ్బంది అవుతుందంట. ఏం చేస్తారు మరి, షాయిదాగనికి పోయినా బస్సేనా, పెండేస్కరాను పోయినా బస్సేనా, రోజుకు 10 లక్షల మంది బస్సు ఎక్కి దిగుతున్నారంటే గా మాత్రం ఉంటది కదా. మరి ఇది ఇట్లుంటే ఆడాడ బస్సులు టైంకు రాక ఆడోళ్ళు అయితే శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు. నీ 6 గ్యారెంటీల సంగతి అటెంక సిరి ముచ్చట గాని 6,000 పెంచినాని ఇప్పటికి పత్తలేదు. ఆడ దగ్గరికి వస్తున్నా, నీవు చెప్పిన ఉచిత బస్సు అన్న చేయమని ఓగిట్లా సురుకులు పెడుతున్నారు దివ్యాంగుల సంఘం వాళ్ళు. సర్కార్ ఆర్టీసీ బస్సు లాభాల్లో ఉంది, 3,700 కోట్ల ఆమ్దాని తెస్తుందని చెప్పుకుంటున్నప్పుడు గీళ్ళకు కూడా ఫ్రీ బస్సు పెట్టాల్సిందే అని అందరు అంటున్నటువంటి మాట. సర్కారులు వెనకకు పోయినా గొయ్యే, ముంగటి పోయినా గొయ్యే అన్నట్టుంది పోండ్రి. అప్పుడేమో అడ్డగోలు హామీలు ఇచ్చే, ఇప్పుడు అవిటి నెరవేరుస్తానికి ఆగమాగం కావచ్చే. అబ్బా రాష్ట్రంలో దినము ఏనో ఓ తన ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నర్తనే ఉన్నాయి. ఇక గా మొన్న లగశర్లనైతే కలెక్టర్ మీద షేయి కూడా చేసుకున్నారులా. అసలు పబ్లిక్ గింతగానం అధికారుల మీద ఎందుకు తిరగబడుతున్నారు కావచ్చు. ఇంకో ఇవాళ కూడా గట్నే ఓ అధికారి మీద దాడి జరగబోయిందట. ఇంతకీ గా ముచ్చట ఏందో పూరా గరుచుకుందాం పాండ్రి. లగిచెర్ల లొల్లుడు ఒక ముందుకే మళ్ళా దిలావర్పూర్ల లొల్లి సురువైందిగా. బండ్లు ధ్వంసం చేసుడు ఆడ కలెక్టర్ మీద అయినట్టు ఇడు ఆర్డీఓ రత్న కళ్యాణ్ మేడం మీద జరిగింది. ఈ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దని 128 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి హామీ ఇస్తే తప్ప ధర్నా ఆపమంటే నిన్న 3:00 ఆర్డీఓ మేడం వచ్చింది ధర్నా కాడికి. మేడం రాగానే చుట్టుముట్టి మేడం ను ఓడియకుంటా చేసిరు ఆడున్న పబ్లిక్. ఇక పోలీస్ వాళ్ళు వచ్చి భారీ బందోబస్తు నడవా ఆర్డీఓను కాపాడి తీసుకుపోయిర్రు. Oh my god.
కారణం అయితే పొట్టు పొట్టు చేసిర్రు. ఇక చూడురి నిప్పులు ఎట్లు సురుతున్నారో కార్ మీదకి. ఓ పోలీస్ మేడం కు దెబ్బలు కూడా తాకినాయి. పోలీసులు పొద్దుగాలు వచ్చి రైతులను అరెస్ట్ చేస్తుంటే కూడా పోలీసు వాళ్ళను గట్టినే అడ్డుకున్నారు. పోలీసు వాళ్ళని చూడురి రాళ్ళు తీసుకుని ఎట్లా కొడుతున్నారో. అగో ఈ అవ్వ చూడురి పురుగుల మందు డబ్బా పట్టుకుని ఎట్లు ఉరుకుతుందో. కొంతమందిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకపోతే ఆ మలక్కలంతా మందు డబ్బా ముంగట పెట్టుకుని ఇడిచిపెట్టాలని చెప్పి ధర్నా చేసిర్రు. మా పానం పోయినా సరే ఈడ ఇథనాల్ ఫ్యాక్టరీని అయితే కట్టనీయం అంటున్నారు. ఆ ఏరియా ఎమ్మెల్యే అయితే ఇప్పటిదాకా పత్తకే లేడు. నిర్ణయాలు తీసుకునేదేమో లీడర్లు, జనాల దగ్గరికి అధికారులను తోలితే గిది పరిస్థితి. ఇప్పటికే ప్రతిపక్ష పొల్లో దిక్కు నిగులు నెత్తలేరంటే ఏకంగా ప్రజలేమో అధికారుల మీదనే దాడి చేస్తున్నారు పొండ్రి. అంటే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ గాడి తప్పిందని అంటున్నారు కొంతమంది. ఇక మొత్తం మీదనైతే మరో తెలంగాణ ఉద్యమం లెక్కనే కొడుతుంది గీడ. ఇక చూడాలే ముందు ముందు ఇంకేమైతుందో మరి. పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎప్పుడు చూసినా ఏసీ రూమ్లలోనే, ఎప్పుడు చూసినా కార్లలోనే తిరుగుతూనే చూసినాం. కానీ గీ కలెక్టర్ మాత్రం గట్ల కాదబ్బో. ఇక గీసారి చేసిన పని చూస్తే తారీఫ్ చేయకుండా ఉండనే ఉండలేరు. ఇక పచ్చని పొలాలలో తిరిగి కలెక్టర్లందు గీ కలెక్టర్ వేరయ్యా అని అనిపించుకున్నాడు. ఇంతకీ ఎవరా సారు, ఏం చేసిండు అని తెలుసుకోవాలని ఉన్నది కదా. అయితే వీడియో చూసేయర్రి. అధికారులు అనగానే ప్రజలేదన్న పని మీద ప్రభుత్వం ఆఫీసుల కాడికి పోతే ఒక్క రోజులు అయ్యే పనిని 10 రోజులు ఆఫీసుల చుట్టూ తిప్పుకొని తిప్పుకొని తిప్పలు పెడతారు. ఇక కలెక్టర్ స్థాయి లాంటి పెద్ద సార్ అయితే సామాన్య ప్రజలకు చక్కగా కలవనే కలవరు. గంత బిజీగా ఉంటారన్నట్టు కలెక్టర్ సార్లు. అయితే ఈ కలెక్టర్ సార్ అయితే గట్లా కాదు. ఈ సార్ గురించి అటెంక చెప్తాం కానీ ముందుగాలకి వీడియో చూడండి. చూసిండు కదా ఈ సారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ సారు. ఈ సారు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునే తందుకు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మంగాపురం రోడ్లున్న పొలాలకు పోయిండుల్లా. అక్కడున్న రైతులతో మాట్లాడి ఎకరం పొలం వరిగొస్తే ఎంత పైసలు అవుతాయి, ఎకరం పొలం కోసే తందుకు ఎంత టైం పడుతుందని అడిగి కాసేపు ఆ వరికోత మిషన్ మీద కూర్చొని పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. ఇక అటెంకర్ రైతులతో మాట్లాడుకుంటా వడ్ల కొనుగోలు ఎట్లా నడుతుంది, ధాన్యం డబ్బులు టైంకు అకౌంట్లలో పడుతున్నాయా, రైస్ మిల్లర్ల దగ్గర ఏమన్నా ఇబ్బందులున్నాయా, మొత్తం శివారు ఎన్నెకరాలు ఉంటుంది, ఎన్నెకరాలు సాగైందని రైతులను మంచిగా పక్కన కూసుండబెట్టుకుని ముద్దుగా పెద్ద కొడుకు లెక్క మాట్లాడే వరకల్లా కర్షకులందరు మస్తు ఖుషి అయి కలెక్టర్ సార్ అంటే గిట్లుండాలని మస్తు తారీఫ్ చేసిండ్రు. అందరు డైరెక్టర్లు హీరోలు ఒక ఎత్తు అయితే ఈసారు ఇంకో ఎత్తు. ఈసారి మాట్లాడితే వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్టు అనిపించిన వాగ్వాదాలు కూడా గట్టినే బగ్గనే అయితేనే ఉంటాయి. ఈసారు ధైర్యానికే ధైర్యం చెప్తాడు. గసొంటి మా సారు పారిపోయిండని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు కదా, అందుకోసమనే ఈ వీడియో పట్టుకొచ్చిన. ఎన్నో తోపు తోపు సినిమాలు తీసి ది గ్రేట్ ఆర్జీవీ అనిపించుకున్న డైరెక్టర్ ఇలా పోలీసులకు భయపడి ఆడ దాసుకున్నాడు ఈడ దాసుకున్నాడు అని చెప్పేసి రోజు వార్తలలో వింటున్నాం కదా. గానడుమ వ్యూహం అనే ఈ సినిమాల గిట్లా పోస్టర్లు పెట్టినందుకు ఒంగోల్లా కేసు పెట్టిర్రు. అప్పుడు పంకపాటి పవర్లుండగా జగన్ అండదండ చూసుకొని గిసొంటి సినిమాలు గిసొంటి పోస్టర్లు వేసినందుకు గా మొన్న కేసు అయితే కోర్టుకు హాజరు కాకుండా డుమ్మాలు కొడుతున్నాడు. ఈ కేసు మీద హైకోర్టుకు పోతే హైకోర్టు తిరస్కరించింది. సారు విచారణకు హాజరైతే లేరని చెప్పేసి పోలీసు వాళ్ళే ఇవో గిట్ల అరెస్ట్ వారెంట్ పట్టుకొని ఇంటికి వచ్చిర్రు. ఇంటి వాళ్ళని అడిగితేనేమో బొంబాయి పోయిండు కోయంబత్తూరు పోయిండు అని చెప్పేసి సమాధానం ఇస్తుర్రు. ఇవాళ లాయర్ ఏమో వీడియో కాల్లోనే హాజరవుతాడు మా సార్ అని చెప్పేసి లాయర్ మాట్లాడుతున్నాడు. ఎన్నో సినిమాలు తీసిన డైరెక్టర్ కు ఇప్పుడు పోలీసు వాళ్ళు అసలు సినిమా చూపిస్తున్నారు. ఇక గదాని మీదనే ఆర్జీవీ సారు ఇలా ఒక వీడియో విడుదల చేసిండు. నేనేం భయపడట్లేదు, 4 వద్దులు టైం అడిగిన గంతే, ఇడ షూటింగ్ ఉంది కాబట్టి, అయినా సంవత్సరం కింద చేసిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నుడేంది అని చెప్పేసి మాట్లాడుకొస్తుండు. 1 ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్ లో
నాలుగు డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలోబుల్ లాస్ ని వాడుతున్నారా? ఈ జీవి ఏ జీవికి భయపడదు అని డైలాగులు కొడతాడు. మరి గసంటప్పుడు ఫోన్ ఎందుకు సారు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు? జగన్ అన్నే ఎల్లకాలం ఉంటాడు అనుకున్నాడా ఏంది? గతంలో సోషల్ మీడియాలో వేధించిన వాళ్ళు అందరి లెక్క బయటికి తీస్తే గీ ఉచ్చు ఆర్జీవి సార్కు చుట్టుకుంది. ఇక చూడాలా మరి రేపు రేపు ఏమైతుందో. గీయాలకి అయితే గీంతే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి, నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ షెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు, అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేమి అర్జెంట్ కేసు అంటే 1 ఇయర్ తర్వాత ఫీడ్ చూసిన అతనికి 1 వీక్ లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుందా అసలు? మీకోసం వైరల్ న్యూస్లు పట్టుకొచ్చిన సూషేంద్రి. ఒక్కసారి వార్డ్ మెంబర్ అయితే చాలు ఏతులు చేసే ఈ రోజుల్లో, ఇంకా ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు అయితే ఇక ఎంత హడావుడి ఉంటుంది, ఎంత హంగామా ఉంటుంది, మొత్తం బుగ్గ కార్లు వెనుక ముందు పైలట్లు, మస్తు హంగామా ఉంటుంది కదా. అయితే ఇంకా పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఇంకా ప్రజాప్రతినిధులకు మస్తు బందోబస్తు ఉంటుంది. ఇక గట్లనే శీతాకాల సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి కదా, ఈ సమావేశాలకు మన దేశంలో ఉన్న ఎంపీలందరూ హాజరు కావాలి. ఇక గట్లనే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎంపీ విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరైనందుకు ఢిల్లీ పోయిండు. అయితే అప్పలనాయుడు గారు ఆయన కోటాసు నుండి పార్లమెంటు భవనానికి పోయే క్రమంలో అందరి లెక్క హడావుడిగా కాకుండా ఆయనే పసుపు చొక్కా వేసుకొని వాళ్ళ పార్టీ గుర్తైనా సైకిల్ మంచిగా పసుపు కలర్ వేసుకుని ఆ సైకిల్ మీద మంచిగా బిరబిర దొక్కుంటా ఎంజాయ్ చేసుకుంటా పార్లమెంటు భవనానికి వేండుల్లా. ఇక ఢిల్లీ విధులలో ఇక పసుపు సైకిల్ మీద పోతాంటే అందరు మంచిగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను, ఎంపీ అప్పలనాయుడు సైకిల్ దొక్కుతాంటే. దిస్ బుక్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఫస్ట్ ఇయర్ రోడ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఈ అన్నను చూస్తానరా ఇంగ్లీష్ ఎంత ముద్దుగా మాట్లాడుతాన్రో, అబ్బా గుక్క తిప్పుకోకుండా మాట్లాడతాడు కదా. మంచిగా చదువుకున్న వాళ్ళకే ఇంగ్లీష్కి అంతగానే మాట్లాడరాదు. ఈ అన్న చూస్తేనే అంతా పిచ్చి పిచ్చున్నాడేమో, ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతాడు, అసలు ఏంది కావచ్చు ఈ అన్న చరిత్ర అనుకుంటానులా. అయితే ఈ అన్న బెంగళూరులో ఉన్న గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్లో ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నౌకరీ చేసేదట. ఏం జరిగిందో ఎట్లయిందో కానీ ఈ అన్న వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయే వరకల్లా తాగుడుకు బానిస అయ్యి ఇప్పుడు రోడ్ల మీద తిరుక్కుంటా భిక్షాటన చేస్తాడట. సూచిన్లా మానవుడు అంటేనే సంఘజీవి, అన్ని బాంధవ్యాలు సరిగా కొనసాగితేనే మనిషి మనుగడ చక్కగా కొనసాగుతుందని గతంలో ఎన్నో సంఘటనలు రుజువు చేసినప్పటికీ కూడా ఇగో ఇప్పుడు ఈ సంఘటన ద్వారా మళ్ళొక్కసారి రుజువైందుల్లా. కష్టపడి చదువుకొని సాఫ్ట్వేర్ కొలువు చేసిన ఈ అన్న తల్లిదండ్రులను కోల్పోయేసరికి పిచ్చోడై తాగుబోతుగా మారి రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చే. మనం అనుకుంటాం కానీ మనుషులను నడిపించేది మనీయో లేకపోతే ఉద్యోగాలో హోదాలో కాదుల్లా, మానవీయ సంబంధాలు మాత్రమే. ఎంత తెలివిన్నా ఎంత డబ్బున్నా హోదా ఉన్నా మనిషి ఒంటరిగా జీవించలేడని ఈ అన్నను చూస్తే అర్థమైతుంది కదా. There is no fun. I don't consider knowledge, I don't consider wisdom, I don't consider genius. But I consider there is one simple thing inside your head. It is called... ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు రీ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. రేపు మళ్ళొత్తా.